ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో సంచలన ప్రకటన చేసిన టీడీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సీఎం అయ్యాకే ఈ సభలో తిరిగి అడుగు పెడతానంటూ చంద్రబాబు నాయుడు శపథం చేసి అసెంబ్లీ నుంచి వాకౌట్ చేశారు. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ప్రారంభమైనప్పటి నుంచి వైసీపీ మంత్రులు ఎమ్మెల్యేలు టీడీపీ అధినేత చంద్రబాబును టార్గెట్ చేసి దూషణలకు దిగారు. మంత్రి కొడాలి నాని చంద్రబాబును సభ్య సమాజం ఉచ్చరించలేని అసభ్య పదజాలంతో దూషించారు. మంత్రి కన్నబాబు ఇతర ఎమ్మెల్యేలు కూడా చంద్రబాబుపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు సతీమణిపై కూడా వైసీపీ నాయకులు నోరు పారేసుకున్నారు. దీంతో తీవ్ర మనస్తాపానికి గురైన చంద్రబాబు నాయుడు కంటతడి పెట్టారు. అనంతరం ఆయన సంచలన నిర్ణయాన్ని ప్రకటించారు. పెద్ద పెద్ద మహానాయకులతో పనిచేశామని, జాతీయ స్థాయిలో కూడా అనేక మంది నాయకులతో కలిసి పనిచేశానని ఆయన చెప్పారు. గడిచిన రెండున్నరేళ్లుగా సభలో ఎన్నో విమర్శలు ప్రతివిమర్శలు చేసుకున్నామని, ఏనాడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కానీ రూలింగ్లో ఉన్నప్పుడు కూడా ఎప్పుడూ ఇలాంటి అనుభవాలు చూడలేదని చంద్రబాబు నాయుడు ఆవేదన వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి మాట్లాడుతూ కుప్పం ఎన్నికల తరువాత చంద్రబాబు నాయుడును చూడాలని, ఆయన ముఖం చూడాలని అన్నా కూడా తాను వ్యక్తిగతంగా తీసుకోలేదని చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. ఈ హౌస్లో పడరాని అవమానాలు పడిన తర్వాత బాధాకరమైన సందర్భాలు ఉన్నాయి. వ్యక్తిగతంగా హ్యూమిలేట్ చేశారు, పార్టీ పరంగా హ్యూమిలేట్ చేశారు. కానీ ఈరోజు అధ్యక్ష, ఈరోజు నా కుటుంబాన్ని ఏ పరువు కోసరమైతే ఇన్ని సంవత్సరాలుగా నేను పనిచేశానో, ఇన్ని సంవత్సరాలుగా బతికావో చెప్పండి సార్. ప్రధాన అధ్యక్ష, నా కుటుంబం, నా భార్య విషయం కూడా ఈ హౌస్లో తీసుకొచ్చే ఈ హౌస్లో పడరాని అవమానాలు పడిన తరువాత బాధాకరమైన అనేక సందర్భాలను భరించాము. వ్యక్తిగతంగా పార్టీ పరంగా విమర్శించారు. ఇన్ని సంవత్సరాలుగా ఏ పరువు కోసం పనిచేశానో, ఇన్నేళ్లుగా బతికామో, నా కుటుంబం, నా భార్య విషయం కూడా తీసుకొచ్చి అవమానించారు. అందువల్ల మళ్ళీ సీఎం అయ్యాకే అసెంబ్లీలో అడుగు పెడతానని అంటూ చంద్రబాబు నాయుడు అసెంబ్లీ నుంచి వాకౌట్ చేశారు. ఈ ధర్మ పోరాటంలో మీరు సహకరించండి. సహకరిస్తే రాష్ట్రాన్ని కాపాడుకోవడంలో నా వంతు కర్తవ్యం చేస్తాను. అసెంబ్లీకి క్షేత్రస్థాయిలో తేల్చుకున్న తర్వాతనే అసెంబ్లీకి వెళ్తాను. అంతవరకు వెళ్ళను. ఆ నిర్ణయం అసెంబ్లీలో చెప్పాలనుకుని చేశాను. మైక్ ఇవ్వలేదు, సగంలో కట్ చేశారు. ఫైనల్గా చెప్పి వచ్చాను మరొకసారి విజ్ఞులైన ప్రజలందరూ అర్థం చేసుకోమని. ఎప్పటికప్పుడు తాజా వార్తల కోసం బట్ న్యూస్ తెలుగు యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి ప్రోత్సహించండి.